ముఖ్యంగా హైదరాబాద్లో 2023 వరకు బోనాల యొక్క ప్రత్యేకత చూసుకుంటే అటు ఇటుగా కొంచెం ఉన్నా కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా అమ్మవారికి మాత్రం బోనాలు సమర్పించేవారు, ఎందుకంటే అది మీ బాధ్యత కాబట్టి, మనందరి బాధ్యత కాబట్టి. కానీ 2024 వరకు వచ్చేసరికి ఒకేసారి మీరు ప్రెస్ మీట్ పెట్టేసి ఏమైనా సార్ అంటే మేము ఈసారి బోనాలు చేయట్లేదు అని చెప్పేసి అనేసారు. జనాలంతా కూడా ఒక్కసారి షాకింగ్లో ఉండిపోయారు. గవర్నమెంట్ అంటే ఎన్నో మెంటనే మీరు దగ్గరికి అంటే పిలిపించే విధంగా చేసేసారు. సో అసలు ఏం జరిగింది అసలు? నాకు అనిపించేదన్నమాట, అరే నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఈరోజు ఇట్లా చేస్తున్నాను, రేపు నేను ఉండను, ఇంకెవరో ఈ బోనాల కల్చర్ని షో మస్ట్ గో ఆన్ అంటాను నేను ఇప్పుడు అదే అంట. నాకు కావాలంటే గ్రీన్ రెడ్ కార్పెట్లే కాదు, ప్రపంచంలో ఉన్న కలర్లన్నీ కలిపేసి కార్పెట్ వేసేస్తారు. కానీ హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మన ఛానల్లో మాత్రం నా కోరిక ఎన్నో రోజుల నుంచి నేను శ్యామలమ్మ గారు, జోగిని శ్యామలమ్మ గారిని చూపించాలని చెప్పేసి నేను ఒక 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. సో అమ్మ చాలా బిజీగా ఉన్నారు. ఈరోజు ఆ అమ్మగారితో అంటే శ్యామల అమ్మగారితో నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను. అసలు జోగిని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దానికి తెలియచేస్తున్నాను. ప్రతి సంవత్సరం 2023 వరకు కూడా వాళ్ళు ప్రతి ఒక్క సంవత్సరం కూడా అంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ మీడియా ముందు కానీ మాకు ఒక ప్రత్యేకత అనేది ఇవ్వండి మాకు అని చెప్పేసి అని ఎన్నోసార్లు వాళ్ళు మీడియా ముందు మాట్లాడారు. సరే ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చినా కూడా 2024 వచ్చేసరికి మాత్రం ఒక సడన్గా వాళ్ళు ఒక మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టేసి మేము బోనాలు ఆపేస్తున్నామని చెప్పేసి అని వారి యొక్క బాధని షేర్ చేసుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఎన్నోమెంట్ వాళ్ళే జోగిని వ్యవస్థ దగ్గరికి రావడము, శివశక్తుల దగ్గర రావడం, వాళ్ళని అక్కడికి పిలిపించి సో అసలు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకోవడం అనేది జరిగింది. సో అక్కడ దాకా అసలు ఏం జరిగింది అనే విషయాలు ఈరోజు మా అమ్మ జోగిని అమ్మగారితో తెలుసుకుందాము. జోగిని శ్యామల అమ్మగారికి అయితే రావడం జరిగింది. సరే అండి చూద్దాం. అమ్మ శనార్తి, శనార్తి మా ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నేను చాలా బాగున్నాను. సో మొత్తానికి మన ఛానల్లో మన అమ్మ జోగిని శ్యామల అమ్మగారు అయితే కూర్చోవడం జరిగింది. అంటే ఇతను ఎంతో బిజీగా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మన కోసమే స్పెషల్గా టైం కేటాయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అండ్ సారీ ఇబ్బంది పెట్టినందుకు. చాలా సార్లు అడిగింది తను, నేను టైం తీయలేకపోయినా కానీ మాట ఇచ్చిన ఒకసారి కాబట్టి. ఎన్నో సార్లు అన్నారు నీకు మాట ఇచ్చా స్నేహ, తప్పకుండా నీ ఛానల్లో ఇవ్వను స్నేహ. యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ చూసాను చూసాను కానీ ఇంకా నీకు మాట ఇచ్చానని ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఈరోజు మీ నుంచి మేము ఒక కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. ముఖ్యంగా హైదరాబాద్లో 2023 వరకు బోనాల యొక్క ప్రత్యేకత చూసుకుంటే అటు ఇటుగా కొంచెం ఉన్నా కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా అమ్మవారికి మాత్రం బోనాలు సమర్పించేవారు, ఎందుకంటే అది మీ బాధ్యత కాబట్టి, మనందరి బాధ్యత కాబట్టి. కానీ 2024 వరకు వచ్చేసరికి ఒకేసారి మీరు ప్రెస్ మీట్ పెట్టేసి ఏమైనా సార్ అంటే మేము ఈసారి బోనాలు చేయట్లేదు అని చెప్పేసి అనేసారు. జనాలంతా కూడా ఒక్కసారి షాకింగ్లో ఉండిపోయారు. గవర్నమెంట్ అంటే ఎన్నో మెంటనే మీరు దగ్గరికి అంటే పిలిపించే విధంగా చేసేసారు. సో అసలు ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ చెప్పాలంటే దాని వెనకాల చాలా సంఘర్షణ, చాలా కష్టం ఉంది. ఎందుకంటే 2024 కాకుండా 2018, 2014, 2015 అట్లా అడపాదడపా నన్ను ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉండేదాన్ని. ఏంటి మాకు ఇచ్చే ప్రయారిటీ ఏంటి? మేము కల్చర్ రిప్రజెంటేటివ్స్, కల్చర్ని ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు బోనాలు ఇంత అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు ఖండాంతరాలు దాటి. ఎందుకంటే మన తెలంగాణకి చెప్పుకోదగ్గ ఉత్సవాలు ఏమైనా ఉంటాయంటే అవి బతుకమ్మ పండుగ అండ్ బోనాల పండుగ. బతుకమ్మ ద వెరీ లేట్ వచ్చింది చాలా తర్వాత, కానీ బోనాలు అనేది అసలు తరతరాలుగా వస్తున్న ఆచారం. అంటే దేవాన దేవతలు కూడా బోనాన్ని సమర్పించింది. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి బోనం సమర్పించింది. అంటే మన చరిత్రలోనే బోనం పండుగ విశిష్టత ఉంది కాబట్టి అలా మేము భావించి అమ్మకు సమర్పించడం ఉంటుంది. ఈ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంటే ఎందుకు మీరు ఇది చేస్తున్నారని ఎప్పుడో అప్పుడు మీకు తెలుసు రోడ్ల మీద కూర్చున్న సందర్భాలు. మీరు ఇంకొకటి
ఎల్లమ్మ గుడి ముందే అనుకుంటాను, నేను అనుకుంటున్నాను. అంటే అక్కడ కూడా మీరు నడి రోడ్డు మీద కూర్చొని మాకంటూ ఒక ప్రత్యేకత కావాలి, శివశక్తులకు కానీ జోగినీలకు కానీ మాకంటూ ఒక ప్రత్యేకత తీసుకురావాలని చెప్పేసి అని మీరు చేస్తున్న పోరాటం అంతా ఇంత కాదు. ఒక జోగిని లైఫ్ స్టైల్ని అందరికీ తెలియచేయడం కానీ, శివశక్తుల లైఫ్ స్టైల్ తెలియచేయడం కానీ, సో మీ యొక్క సమూహంతో అందరూ కలిసి ఇలా చేయడం అనేది చాలా చాలా గ్రేట్. నిజంగా ఇప్పుడు అంటే అసలు ఎందుకని అలా జరిగిందంటారు? యాక్చువల్లీ కొంత ఇదేంటంటే మా శివశక్తులకు ఉండాల్సిన లిమిటేషన్స్లో వాళ్ళు ఉండాలి, జోగినీలకు ఉండే లిమిటేషన్స్లో ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ కూడా మనకి వస్తుంటారు, ఇందులో ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఎవరి వాటిలలో క్రైటీరియాస్ చూసుకొని అందులో ఉండాలి. కానీ అదేమైందంటే కొంత మిస్ అయిపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఏంటి బోనాల విశిష్టత, నార్మల్గానే ఆట పాట అంతే కదా బోనాలు, వాళ్ళు కలర్ఫుల్గా రెడీ అవుతారు వస్తారు అనేది. కానీ ఒక్క దేవుడి మీదే ఉండి లైఫ్ దేవుడికి అంకితం చేసి అది మాత్రమే ఎంచుకున్న పొజిషన్ ఒకటి, మాకు ఇది ఇదే ఇంకా మాకు ఇంకా వేరే ప్రపంచం తెలీదు అన్న వాళ్ళకి ఇంకో వేరే ప్రపంచం తెలీదు. ఓన్లీ వ్యవస్థలోనే ఉంటారు, బోనాలే చేస్తారు, సేవ చేస్తారు, ఎవరైనా పిలిపిస్తే వాళ్ళు లక్కీ అని పిలిపించుకుంటే ఇళ్లల్లోకి వెళ్తారు, ఇంటి గృహ ప్రవేశం కానీ బొట్టు పెట్టి కంకణం కట్టి దేవుడి కళ్యాణాలు చేస్తారు. గృహ ప్రవేశాల కంటే కూడా ఎక్కువ శివశక్తులు అనేది ఓన్లీ దేవుడి కళ్యాణాలు, పటాలు, పట్టణాలు ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట. సో అందులో కొంత విత్ ఇన్ ద కమ్యూనిటీలో కొంత మెస్ జరగడం వల్ల జరిగిందో తప్పిదం. కానీ ఎట్లాస్ట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు ఈ కల్చర్ని మేము బాగా 100 కోట్లు రిలీజ్ చేసామా, 10 కోట్లు 15 కోట్లు ఇచ్చామా అని చెప్పుకోవడం కానీ నాకు అనిపించేదన్నమాట, అరే నేను ఇప్పుడున్నాను, నేను ఈ రోజు ఇట్లా చేస్తున్నాను, రేపు నేను ఉండను, ఇంకెవరో ఈ బోనాల కల్చర్ని షో మస్ట్ గో ఆన్ అంటా. నేను ఎప్పుడు అదే అంట, మనం ఉంటాము, మనం శాశ్వతం కాదు, శ్యామల శాశ్వతం కాదు. నాకు కావాలంటే గ్రీన్ రెడ్ కార్పెట్లే కాదు, ప్రపంచంలో ఉన్న కలర్లన్నీ కలిపేసి కార్పెట్ వేసేస్తారు. కానీ శ్యామల కాదు అక్కడ, నా స్వార్థం గురించి నేను ఎప్పుడు గొడవ పడలేదు, నాకు అట్లా అయితే అవసరం కూడా లేదు. బికాస్ నాకున్న సర్కిల్లో పొలిటీషియన్స్ కానీ తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళల్లో కానీ నేను కాల్ చేసి వెళ్ళొచ్చు, కానీ అది కాదు నేను చేసింది. అందరికీ కావాలి, అందరూ ఉండాలి, అందరినీ మీరు విత్ ఇన్ ద కమ్యూనిటీలో అందరు కల్చర్ రిప్రజెంట్ చేసే వాళ్ళని ఎంచుకోండి. అందులో జోగినీలు వేరు, శివశక్తులు వేరు. జోగినీలు అంటే దేవుడి మీదనే ఉండేవాళ్ళు, శివశక్తులు అంటే వాళ్ళు గృహస్థాశ్రమం ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ పెళ్ళి పేరెంట్స్ ఉంటారు, మగవాళ్ళు అయితే భార్యలు ఉంటారు, ఆడవాళ్ళు అయితే భర్తలు ఉంటారు, అట్లా శివశక్తులు చాలా మంది ఉంటారు. ఎట్లాస్ట్ మన కల్చర్ని రిప్రజెంట్ చేసే ఒక ఇది మాత్రం ఎవరో ఒకరు చెయ్యాలి అని. దాంట్లో ఏంటంటే నేను ఆ విధంగా చెప్పాలంటే జోగినీ వ్యవస్థను కొనసాగించాలని నేను ఏ రోజు అనను. జోగినీ వ్యవస్థను కాదు, ఈ బోనాల వ్యవస్థను, బోనాల కల్చర్ని. బికాస్ వ్యవస్థ భ్రష్టు పట్టింది, జోగినీ కల్చర్ ఎక్స్ప్లాయిటేషన్లో ఉంది అనేది అందరికీ తెలుసు. కానీ అది అయిపోయింది ఇప్పుడు. మేము వన్స్ ఎప్పుడో ఊహ తెలియని వయసులో మాకు దేవుడికి అంకితం చేసేస్తే మేము దాంట్లో నుంచి బయటికి రావడానికి చాలా ఇది చేస్తుంటాము. ఒక లైన్ ఉంటుంది, మాకు కూడా ఒక లైన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏది పడితే అది చేయలేను, ఒక లైన్ ప్రకారంగా. ఎందుకంటే అప్పటికే ఇమేజ్ వచ్చేసింది, జనాలు ఫాలో అయిపోయారు, అమ్మవారి లాగా కొలుచుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళింటి ఆడబిడ్డలాగా నన్ను కొలుచుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి పరువు కాపాడాలంటే నేను కొంచెం నా లిమిటేషన్స్లో ఉండాలని నేను చాలా సందర్భాల్లో నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటూ సొసైటీలో బ్రతుకుతూ ఉంటాను. బికాజ్ అందరి గురించి ఉండాలి. ఇప్పుడు నా దగ్గర నా సేవ చేసేవాళ్ళు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చి చేస్తున్నారంటే రేపు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నా ఎంబటున్న పిల్లలు మేము అమ్మ దగ్గరికి వెళ్ళి మంచి పని చేసామనాలి, కానీ ఏంది ఆమెతో తిరిగి ఇట్లా అనే మాట రావద్దని నేను ఎప్పుడు కూడా పిల్లలకు అదే చెప్తా. ఫస్ట్ పేరెంట్స్ తల్లిదండ్రుల్ని గుర్తించాలి, అమ్మ నాన్న సేవ చేయాలి, తర్వాత మమ్మల్ని మా అందరినీ. కొంతమందికి తెలియక అమ్మ నువ్వు అంటే ప్రాణం అది ఇదని అంటారు. నేనేమంటానంటే ఎస్ అది గుడ్, అభిమానం అనేది ఉంటుంది. నేను దాన్ని ఇంకా మంచిగా పోల్చి చెప్తాను. ఇష్టదైవం కులదైవం అనేది ఉంటుంది. అమ్మ నాన్న మన కులదైవం లాంటి వాళ్ళు. ఇష్టదైవం అంటే ఎవరినైనా అభిమానించవచ్చు, ఎవరినైనా ఎవరి మీదనైనా అభిమానం ఉండొచ్చు. మన పక్కింటోళ్ళు, ఒక సినిమా హీరో, ఎవరి మీదనైనా అభిమానం వేరు, ఇష్టం మనం చేయాల్సిన బాధ్యత వేరు. ఇప్పుడు కులదైవానికి బాధ్యతగా చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు.
సో అట్లా ఇప్పుడు ఎల్లమ్మలు పోషమ్మలు అట్లా ఉంటారు కదా, ఆనవాయితీగా వస్తుంటుంది మా ఇంటి దైవం అని, కంపల్సరీగా వాళ్ళకి పూజ చేశాకే మనం ఎవరికైనా చేయాలి. సో ఇవన్నీ ఉంటుంటాయి కాబట్టి ఆ రోజు ఏం జరిగిందంటే, గతంలో చాలా సార్లు జరిగినాక నాకు మళ్ళీ సేమ్ రిపీట్, కొత్త గవర్నమెంట్ వచ్చింది అంతా వెల్ అండ్ ఫైన్, నేను వెళ్ళాను కలిశాను, కన్సర్న్ మినిస్టర్స్ ని కలిశాను, ఏం రెస్పాన్స్ లేదని కొంచెం బాధ అనిపించింది. నేను తర్వాత కూడా ఆలోచిస్తే అందరూ ఏమనుకుంటారంటే ఈమె ఎప్పుడు ఫైర్ బ్రాండ్ ఏదో ఒకటి అనేస్తుంది అని అంటారు, కానీ ఆ బాధ ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అలా అలంకరించుకొని ఆ రోజు అమ్మవారి కళ్యాణం అంటే మేము కళ్యాణం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ మమ్మల్ని ఒక అరగంట 40 నిమిషాలు చుట్టూ తింపి కళ్యాణం అయిపోయినాక వస్తే ఏడుపు ఒక్కటే తక్కువ. కానీ ఏం చేస్తాము, ఎవరి మీద మేము ఎక్స్ప్రెస్ చేస్తాము ఆ విషయాన్ని, ఏం చేయలేము, బాధపడతాము, ఇంటికి వచ్చి ఏడ్చుకుంటాము, అమ్మాయి ఏంది తల్లి ఇది అని అనుకుంటాం అంతే. ఎందుకంటే మళ్ళీ అట్లని చెప్పి అలా జరిగిందని ఆగానా, గతంలో చాలా సార్లు జరిగింది నాకు, ఇప్పుడు షో మస్ట్ గో ఆన్ అంటారు నేను. అందుకే రాజకీయాలు ఈ రోజు ఉంటాయి, రేపు ఇవాళ ఇది, రేపు వేరే అంటారు, కానీ మాకు ఈ వృత్తిలో ఉన్న మాకు మేము కట్టె కాలే వరకు అమ్మ సేవ చేసుకోవడానికి మాత్రమే ఉన్నామనేది అది జీర్ణించుకున్నాం అన్నమాట. జనాలు కూడా అదే అనుకుంటారు, మేము కూడా మెంటలీ ఫిక్స్ అయిపోయాను అన్నమాట. అంటే ఇంకా మాకు వేరే ప్రపంచం, ఎన్ని చేసినా ఈవెన్ దో నేను సినిమాలు చేశాను, చాలా మంది అప్పుడు అపోజ్ చేశారు నువ్వు శివశక్తి విను సినిమాలు ఎట్లా చేస్తావని. ఐ వాంట్ టు మేక్ పీపుల్స్, అంటే ఒకటే కాకుండా శ్యామల ఎన్ని చేయగలుగుతుంది మంచిగా, అంటే విచక్షణలో ఉండి, విచక్షణ లేకుండా ఏమైనా చేయొచ్చు కానీ విచక్షణలో నుండి నేను ఏం చేయగలుగుతాను. సినిమా తప్పేం కాదు కదా, సినిమా చేస్తే ఒక కల్చర్ని చూపించాము, అందులో దేవదాసి జోగిని కల్చర్ చూపించాము, విచ్ ఐ గాట్ నంది అవార్డ్ ఫర్ దట్. నంది అవార్డ్ వచ్చింది, అది ఉట్టిగానే వచ్చిందా, 100 సినిమాలు చేసిన వాళ్ళకి రాలేదు, నేను ఒక్కటే ఒక సినిమా చేశాను దానికి అవార్డ్ వచ్చింది. సబ్జెక్ట్ మీద తీసుకెళ్లారు కాబట్టి మీరు దానికి ఒక అది రిసీవింగ్ వచ్చింది. ఆ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా ఉండేది, ఆ జోగిని వ్యవస్థలో ఇబ్బందులు ఏంటి అది అనేది చూపించాం, అది అక్కడి పార్ట్ వరకే. కానీ అది నాకు జరిగిందా అంటే అట్లా కాదు కదా, నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన, చదువుకున్న, కల్చర్ తెలుసు, మన హైదరాబాద్ లో కొంచెం విలేజ్ కంటే కూడా మోడర్న్ కల్చర్ గా ఉంటుంది, సో మోడర్న్ గా ఉంటాము. అప్పట్లో కొన్ని పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్లలో నేను లిప్స్టిక్ పెట్టుకున్నా కాటిక పెట్టుకున్నా కాంట్రవర్సీ చేశారు, బట్ నేను అదే అంటాను, ఇది నేను, నా ఆత్మ, దేవుడికి పెళ్ళి శరీరంతో అయిందేమో కానీ నా సోల్తో కాలేదు, ఆత్మతో కాలేదు. సో ఆత్మ అనేది భగవంతుడు, నేను దేవుడు నాకు పూజ చేసుకునేంత వరకు దేవుడు, నాలో కూడా చిన్నపిల్లల క్వాలిటీస్ ఉంటాయి, నాలో కూడా ఒక అమ్మ క్వాలిటీ ఉంటుంది, ఇవన్నీ చేయాలంటే నేను బియాండ్ దట్ ఆ షెల్లో నుంచి బయటికి రావాలి. కాబట్టి నేను కాటికి పెట్టుకున్న నా ఇష్టం, లిప్స్టిక్ పెట్టుకున్న నా ఇష్టం, మోడర్న్గా చేసిన నా ఇష్టం, కానీ కల్చర్లో నేను ఎప్పుడైనా బోనాలని కూడా, చాలామంది బోనాలని చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ రోజుల్లో బోనాల కల్చరే డిఫరెంట్ అయిపోయింది, బికాస్ ఆ శాంటిటీ ఆ పవిత్రత లేకుండా పోయింది, రంగురంగులు కలర్లు స్టిక్కర్లు అవన్నీ పెడుతుంటారు.